కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం వినూత్న నిరసన చేపట్టింది. కార్మికులు రైతులు ఎడ్లబండిని లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతులను దోపిడీకి గురిచేసి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే చట్టాన్ని తీసుకువచ్చిందని నేతలు ఆరోపించారు. ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పట్టణంలో నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన తెలిపారు. కార్మికులు రైతులు ఎడ్లబండిని లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం మాట్లాడుతూ రైతులను దోచుకునేందుకే బీజేపీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు 200 రోజుల పని దినాలతో పాటు రోజుకు 600 రూపాయల కూలీ చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, సహాయ కార్యదర్శి అజయ్, నాయకులు ఎల్లయ్య పాల్గొన్నారు. 200 పని దినాలు 800 పని దినాలు కల్పించాలి. నూతన వ్యవసాయ చట్టాన్ని రైతుల నడి విరిచే నూతన వ్యవసాయ చట్టాన్ని రైతుల చట్టం రద్దు చేసేంత వరకు పోరాడదాం. నూతన వ్యవసాయ చట్టం రద్దు చేసేంత వరకు పోరాడదాం. కార్మికులకి వివేక వేల జీతం పోరాడదాం. నూతన వ్యవసాయ చట్టాన్ని